Hi, hello, namaste. Welcome to SRINIVASMech channel. ఈ రోజు ఈవిడలు మనకు మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్లు అండ్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అకౌంటెంట్లు అండ్ అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా విఆర్ఓ అలాట్మెంట్ గురించినటువంటి మెయిన్ డేటాతో పాటు డిస్ట్రిక్ట్ వైజ్గా అండ్ అదేవిధంగా యూఎల్బీ వైజ్గా ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. సో మొత్తం మీద మనకు మున్సిపాలిటీలో 2670 కొత్త పోస్టులు అయితే క్రియేషన్ అయితే చేయడం జరిగింది. సో దాంట్లో మనకు 2242 వార్డ్ ఆఫీసర్లు, 122 జూనియర్ అసిస్టెంట్లు, 168 సీనియర్ అసిస్టెంట్లు, 94 జూనియర్ అకౌంటెంట్లు, 37 సీనియర్ అకౌంటెంట్లు, 7 జూనియర్ అకౌంట్ ఆఫీసర్లుగా మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మెయిన్ సర్క్యులర్ అయితే చూద్దాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద మెయిన్ సర్క్యులర్ విచ్ ఆర్ ప్రొవైడ్ బై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. సో ఇది మనకు నిన్న నైట్ అయితే రావడం జరిగింది. సో మొత్తం మీద 2670 పోస్టులకు సంబంధించి వివిధ కేటగిరీలు, మొత్తం 6 కేటగిరీలు మనకి ఇక్కడ 2670 పోస్టులు అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ యొక్క పే స్కేల్ కన్నా తీసుకుంటే 42,300 నుంచి 115,270, సీనియర్ అకౌంటెంట్లు కన్నా తీసుకుంటే 32,810 నుంచి 96,890, సీనియర్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ 32,810 నుంచి 96,890, జూనియర్ అకౌంటెంట్ కనుక తీసుకుంటే 24,280 నుంచి 72,850, జూనియర్ అసిస్టెంట్లు మనకు 24,280 నుంచి 72,850, వార్డ్ ఆఫీసర్లు కనుక తీసుకుంటే 22,240 నుంచి 67,300 అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనకు పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఏజ్ క్రైటీరియా అండ్ అదేవిధంగా ఎలిజిబిలిటీ లాంటి డేటా అని మనకు ఫర్దర్గా అయితే రాబోతుంది. ఓకేనా? సో ప్రజెంట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ సంబంధించి ఇక్కడ మన డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో కొత్తగా ఏర్పడినటువంటి పోస్టులకు సంబంధించి ఓవరాల్గా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా, ఓకేనా? సో ఇక్కడ మనకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కనుక తీసుకుంటే మనకి ఒక ఆదిలాబాద్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు టోటల్, అండ్ అదేవిధంగా మనకు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి, సో కొత్తగూడెం, పాల్వంచ, మనుగురు, ఎల్లందు, సో వీళ్ళకి సంబంధించినటువంటి మనకు ఈచ్ అండ్ ఎవరీ యూఎల్బీ బేస్ పైన మనకి ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు టోటల్ పోస్టులు. ఓకేనా? ఈ విధంగా మనకు హన్మకొండ, జగిత్యాల అండ్ అదేవిధంగా జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్ అండ్ అదేవిధంగా మనకు కామారెడ్డి, కరీంనగర్, సో ఇది జిల్లాలు, జిల్లాలో ఉన్నటువంటి మనకి ఈ యొక్క మున్సిపాలిటీలు వాటికి సంబంధించినటువంటి మెయిన్ డేటా. అనెస్ట్ ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్ అండ్ అదేవిధంగా మంచిర్యాల సంబంధించి, మెదక్ సంబంధించి అండ్ అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి సంబంధించి, ఓకేనా? అండ్ అదేవిధంగా నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల, అనెస్ట్ సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్ అండ్ అదేవిధంగా యాదాద్రి, భువనగిరి. సో ఈ విధంగా మనకు టోటల్గా లిస్ట్ అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు అండ్ అదేవిధంగా యూఎల్బీ బేస్ పైన ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్లు అండ్ అదేవిధంగా మనకున్నటువంటి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ జేఓ, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ సంబంధించి ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కలిపి మనకు ఆ యొక్క జిల్లాకు అలాట్మెంట్ అయినటువంటి మున్సిపాలిటీ పోస్టులన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్త పోస్టులు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ పోస్టులలో కొన్ని పోస్టులను అయితే విఆర్ఓలకు అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో విఆర్ఓలకు అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. సో విఆర్ఓలకు అలాట్మెంట్ అయినటువంటి పోస్టులు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం డెమో కోసం ఒకసారి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం చూద్దాం. సో భద్రాద్రి కొత్తగూడెంలో, సో కొత్తగూడెం చూడండి, ఇక్కడ మనకు 30 వార్డ్ ఆఫీసర్లు ఉన్నాయి. సో విఆర్ఓలకి 2 వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనకు జనరల్ రిక్రూట్మెంట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేది 28 మాత్రమే. పాల్వంచలో 17లో 2 వెళ్ళిపోతే మిగిలిన 15, మునుగురులో మనకి ఇక్కడ 9లో 2 వెళ్ళిపోతే 7 భర్తీ చేయడం జరుగుతుంది, ఎల్లందులో 9లో 1 వెళ్ళిపోతే 8 భర్తీ అయితే చేయడం జరుగుతుంది. మొత్తం మీద మనకు భద్రాద్రి కొత్తగూడెంలో మనకి ఇక్కడ 7 పోస్టులు అయితే విఆర్ఓలకు అలాట్మెంట్ అయిపోయింది. ఓకేనా? సేమ్ అదేవిధంగా ఎగ్జిస్టింగ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అంటే గతంలో ఆల్రెడీ ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు, కొత్తగా వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్లు అండ్ అదేవిధంగా విఆర్ఓలకు అలాట్మెంట్ అని. అండ్ ఇక్కడ చూడండి, పాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి, ఆ 2 కూడా విఆర్ఓలకు అలాట్మెంట్ చేయడం జరిగింది. అంటే సో దీనికి సంబంధించి ఎట్లాంటి భర్తీ అయితే ఉండదు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 5 పాత పోస్టులకి 5 విఆర్ఓలను అలాట్మెంట్ చేయడం జరిగింది, ఒకరికి ఒకరిని అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ 3 పోస్టులకు 3 అలాట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 11 ఎగ్జిస్టింగ్ పోస్టులకి ఇక్కడ మనకు 11 వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఎట్లాంటి భర్తీ అయితే జూనియర్ అసిస్టెంట్ బేస్ పైన ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెంలో ఉండదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం సీనియర్ అసిస్టెంట్ కన్నా తీసుకుంటే సేమ్ అదేవిధంగా మనకు న్యూ పోస్టులు అయితే ఏం లేవు, కాబట్టి ఓల్డ్ పోస్టులను డైరెక్ట్గా విఆర్ఓలకు అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ 2 పోస్టులు ఉంటే ఆ 2 పోస్టులను విఆర్ఓలకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి 20 పోస్టులని 20 విఆర్ఓలకు అయితే అసిస్టెంట్లను ఇది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకు విఆర్ఓలకు అలాట్మెంట్ అయినటువంటి పోస్టులు మనకి ఇక్కడ 38. ఓకేనా? సో టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి 11 అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి
ఇరవై మొత్తం కలిపితే మనకు 31 అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క డేటా. సో ఇది మొత్తం కలిపితే మనకు 38 పోస్టులు అయితే ఈ యొక్క భద్రాద్రి కోతగూడ నుంచి విఆర్ఓలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో సేమ్ అదేవిధంగా మనకు ప్రతి జిల్లాలో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ప్రతి జిల్లా కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్. సో ఇప్పుడు మనం ఎంటైర్ డేటాను చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఓవరాల్గా చూద్దాం. సో మొత్తం మీద మనకు వార్డ్ ఆఫీసర్లు 2242 పోస్టులలో మనకు విఆర్ఓలకు 380 అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో దాదాపుగా 1900 పోస్టులు అయితే మనకైతే వార్డ్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అండ్ అదేవిధంగా ఎగ్జిస్టింగ్ జూనియర్ అసిస్టెంట్లు అండ్ అదేవిధంగా మన కొత్తగా 122 మంది జూనియర్ అసిస్టెంట్లు ఈ మొత్తం కలిపితే వచ్చిన దాంట్లోంచి విఆర్ఓలకు అలాట్మెంట్ చేయడం జరిగింది. సో మనకు కొన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. సీనియర్ అసిస్టెంట్లు కూడా మనకైతే కొన్ని కనిపించడం జరుగుతుంది. దాదాపుగా మనకి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్లు 140 దాకా అయితే కనిపిస్తున్నాయి. వాటిని అయితే భర్తీ చేస్తారు. అండ్ అదేవిధంగా మనకు ఓవరాల్గా 726 మందిని విఆర్ఓలకు అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద 2670 పోస్టులలో విఆర్ఓలకి 726 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మిగిలినటువంటి 1944 పోస్టులను అయితే మనకైతే భర్తీ అయితే చేస్తారు. సో అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్, ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ఈ యొక్క లీడ్ తీసుకొని మనం ఫర్దర్గా ప్రిపేర్ అవ్వచ్చా అంటే, సో ఫర్దర్గా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు కానీ ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కేవలం మనకి ఏ ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని, కాకపోతే ఇక్కడ మనకు డీటెయిల్గా రోస్టర్ వారీగా డేటా రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం అసలు ఈ యొక్క పోస్టులను ఏ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తుంది అండ్ అదేవిధంగా ఎన్ని నోటిఫికేషన్స్లలో వీటిని మెర్జ్ చేస్తారంటే, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు వీటికి సంబంధించి మన గ్రూప్ 3లో ఆల్రెడీ అలాట్మెంట్ చేయడం జరిగిందా, లేకపోతే మరొక రిక్రూట్మెంట్ ద్వారా అంటే మనకు ఆల్రెడీ జేపీఎస్ ఎట్లయితే భర్తీ చేశారో సేమ్ అట్లా మున్సిపాలిటీకి కూడా ఏదైనా బోర్డు ఏర్పాటు చేసుకుని దాంట్లో భర్తీ చేస్తారా, లేకపోతే టీఎస్పీసీకి ఇస్తారా, ఈ డేటా అనేది కూడా కంక్లూడ్ అవ్వాల్సి ఉంటుంది. సో అదంతా కంక్లూడ్ అయిపోయి రోస్టర్ వారిగా డేటా వచ్చేసి అండ్ అదేవిధంగా రీసెంట్గా ఎవరైనా రిటైర్మెంట్ అయితే వాళ్ళ పోస్టులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది డిలే అవుతున్న కొద్దీ కాబట్టి. సో ఆ యొక్క డేటా అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మన నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ ఎండ్లో లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. బికాస్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇక్కడ ఆలోచించాలి కాబట్టి దాని వర్షన్ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మనకైతే నెక్స్ట్ ఇయర్ అయితే కనిపించడం జరుగుతుంది. ఈ లోపు ఈ యొక్క చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? సో ఈ విధంగా మనకు విఆర్ఓలు సెటిల్ అయిపోతారు కాబట్టి అండ్ అదేవిధంగా విఆర్ఏలు కూడా ఉన్నారు కాబట్టి విఆర్ఏల యొక్క సమస్య కూడా ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి సో ఆ యొక్క సమస్యను కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత మనకి ఇదైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీకు కావాల్సినటువంటి కంటెంట్ అనేది డే టు డే మీకు అక్కడైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ కూడా మన యాప్లో అటాచ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి లింక్స్ అనేటటువంటి ఆప్షన్ ద్వారా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ మనకు నేటతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.